హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పొలాల కంచెల వెంబడి తోటలలో రోడ్లకు ఇరువైపులా చెట్లకు అల్లుకొని పెరిగే తీగజాతి మొక్కలలో దుష్టపు తీగ మొక్క కూడా ఒకటి. ఇది గ్రామాల్లో విరివిగా కనపడుతూ ఉంటుంది. దీనిని దుష్టపు తీగ జుట్టుపాకు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని సంస్కృతంలో ఉత్తమారాణి, కాకజంగ, కరువుతక అని కూడా హిందీలో ఉత్తరాన్, గడారియా కబెల్, జటాక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చూడడానికి తిప్ప తీగలాగే ఉంటుంది. ఈ మొక్క యొక్క ఆకులు హృదయాకారంలో పలుచుగా ఉంటాయి. దుష్టపు తీగ మొక్కకు గుత్తులు గుత్తులుగా పువ్వులు, ముళ్ళ లాంటి కాయలు ఉంటాయి. ఈ కాయలు ఎండిపోయిన తర్వాత వీటి నుంచి దూది లాంటి విత్తనాలు వస్తాయి. అంతేకాకుండా దుష్టపు తీగ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాయలు తెంపినప్పుడు పాల లాంటి ద్రవం కారుతూ ఉంటుంది. చాలామంది ఈ మొక్కను పిచ్చి మొక్క అని అనుకుంటూ ఉంటారు, కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దుష్టపు తీగ ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎంతో కాలంగా ఔషధంగా ఉపయోగిస్తూ ఉన్నారు. విరోచనాలు, దగ్గు, ఉబ్బసం, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఫైల్స్, కాలేయం సమస్యలు, చర్మ సమస్యలు, గర్భాశయ సమస్యలను నివారించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తేలుకాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క యొక్క వేరును నీటిలో అరగదీసి ఆ మిశ్రమాన్ని కాటుకు గురి అయిన చోట ఉంచడం వల్ల విషం విరుగుడవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు. దగ్గు, ఉబ్బసం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు దుష్టపు యొక్క ఆకులను నీటిలో వేసి కషాయంలా చేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క యొక్క ఆకులను 4-5 గ్రాముల మోతాదులో తీసుకొని నెయ్యిలో వేయించి తినడం వల్ల పొట్టలో నులిపురుగుల సమస్య తగ్గుతుంది. కీళ్ళనొప్పులతో బాధపడేవారు దుష్టపు తీగ మొక్క యొక్క ఆకులను తీసుకొని ఈ యొక్క మెత్తగా దంచి రసం తీసి ఆ రసానికి అల్లం రసాన్ని కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి. ఈ మొక్క యొక్క ఆకుల రసం నుంచి తీసిన రసంలో రాళ్ళు ఉప్పుని వేసి ఉప్పు కరిగే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని 2 లేదా 3 చుక్కల మోతాదులో చెవిలో వేసుకుంటే చెవి నుంచి చీము కరగడం, అలాగే చెవి నుంచి వాసన రావడం, చెవి నొప్పి వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అదేవిధంగా స్త్రీలలో వచ్చే అన్ని రకాల గర్భాశయ దోషాలను నివారించడంలో ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క వేరును సేకరించి ఎండలో పెట్టి దాన్ని బాగా ఎండిన తర్వాత పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని 1 టీ స్పూన్ మోతాదులో మజ్జిగలో కలిపి లేదా పెరుగులో కలిపి బహిష్ట వచ్చిన మొదటి రోజు నుంచి 5 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గర్భాశయ దోషాలు తొలగిపోయి చక్కటి సంతానం కలుగుతుంది. దుష్టపు తీగ వేరుతో 1 మిరియాన్ని కలుపుకొని పిప్పిపన్ను ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిప్పిపన్ను సమస్య వెంటనే తగ్గుతుంది. ఆ నొప్పి బాధ పూర్తిగా తొలగిపోతాయి.